విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు అనేకసార్లు చెప్పారు, సలహాలు నాకు దయచేసి ఎవరు ఇవ్వద్దనేసి. వాస్తవమేంటి, పవన్ కళ్యాణ్ గారు తెలియదేం కాదు, ఆల్రెడీ మేము ప్రజారాజ్యంలో దెబ్బతిన్నాం, జనసేనలో దెబ్బతిన్నాం, మళ్ళీ సలహాలు తీసుకుపోయే పరిస్థితి లేదు. నాకు వ్యూహం నాకు వదలని నాకు తెలుసు. నాకు కూడా కొంతమంది మాకు ప్రేమలేఖలు రాస్తూ ఉంటారు. ఆ పెద్ద ఆయన ఒక ఆయన పాపం, ఆయన ఎప్పుడు రాస్తూ ఉంటాడు మాకు. సీట్లు కూడా ఆయనే ఇచ్చేస్తాడు, మాతో పనులే ఆయన డిక్లేర్ చేస్తాడు. 60-70 సీట్లు మాకు వాళ్ళకి ఇచ్చేయండి, వీళ్ళకి గెలిచిపోతుంది, వీళ్ళు గెలిచిపోతారంటే. ఎలక్షన్ అంటే సోషల్ మీడియా అనుకుంటున్నారా? గ్రౌండ్లో ఎలక్షన్ చేయాలి. ఎంత కష్టం ఎలక్షన్ చేయాలంటే, ఈ జగన్మోహన్ అంటే రాక్షసులు ఎలక్షన్ చేయాలంటే, వాళ్ళు 100 కోట్లు పెట్టి ఎలక్షన్ చేసినప్పుడు మనం కనీసం మన స్థాయి దగ్గర ఎలక్షన్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాయడము కరెక్ట్ కాదు, మేము గౌరవిస్తున్నాము, ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. మాకు తెలియక రాజకీయాలు, రాజకీయాలు అంటే లేఖల ద్వారా కాదు, ఇది లేఖల రాజకీయాలు కాదు. ఇప్పుడు యుద్ధం రాజకీయం చేయాలి. లేఖ రాజకీయాలు ఎప్పుడో నాటినాటి సంచులు లేఖలు రాసేవాళ్ళు రాజకీయాలకి, ఇప్పుడు లేఖలు రాస్తానండి. నాకు అర్థం కాదు, ఈ టైంలో కూడా యుద్ధాలు చేసే సమయంలో లేఖలు రాస్తారా? ఇవన్నీ కూడా ఖండిస్తున్నాం. పొద్దున కూడా ఇంకా ఆయన ఇంకో పెద్ద మనిషి లేఖ రాసినాడు, వీళ్ళకి ఆ లెటర్లో ఆ పెళ్ళి లేట దొరకదు తెలియట్లేదు, కానీ ఊరికే రాసి పడేస్తారు. ఆ లేఖల్లో కూడా ఈరోజు ఆయన రాశాడు, పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయాలనుకున్నట్టే చేయండి. ఎవరుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏమో రావద్దని చెప్పట్లేదు పార్టీలోకి, రండి పని చేయండి, సలహాలు ఇవ్వకండి, ఉచిత సలహాలు ఇవ్వకండి. పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ రావాలా కాదా అని ఆయన తెలుసు. జనసేన పార్టీ నాయకులు మేమంతా ఉన్నాం, లక్షలాది మంది అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు రేపు రాబోయే రోజులు రాష్ట్ర ఎటుంటుందో. మేము 24 స్థానంలో పోటీ చేస్తున్నాం, బీజేపీ పోటీ చేస్తుంది. రేపు రాజకీయాల్లో ఏమైనా మిరాకిల్ జరగచ్చు, రేపేమో మా సీట్లతోనే అధికారం రావచ్చు, అవకాశం ఉంటుంది. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు జరగచ్చు. రాజకీయంలో ఏ క్షణం ఏమైనా మారచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి జనసైనికులంతా కూడా. మనం ఏదో పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదు అని బాధపడడం కాదు, ఆయనకి అన్నీ తెలుసు, చాలా బాగా తెలుసు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారికి తెలిసినంత రాజకీయం ఎవరికి తెలియదు. క్లారిటీగా చెప్తున్నాను, ఆయన ఆవేశంతో మాట్లాడడం కాదు, ఆలోచించే మాట్లాడుతున్నాడు. కాబట్టి దయచేసి మాకు ఉచిత సలహాలు ఇవ్వకండి, ప్రేమ లేఖలు రాయకండి. మీ లేఖలు గౌరవిస్తాం, ఆ గౌరవాన్ని మీరు కాపాడుకుంటే బాగుంటుంది అనేసి కూడా ఒక జనసేన పార్టీ నాయకుడిగా, పవన్ కళ్యాణ్ గారి మనిషిగా నేను తెలియజేస్తున్నాను. మహేష్ గారు మాట్లాడతారు. ఈ జనరేషన్ మేము ఫేస్బుక్ సోషల్ మీడియా వాడతాం, లేఖలు అసలు టైం లేదు. ఇంకా వాళ్ళంతా ఓపికగా లేఖలు రాసి మేము పంపం, కానీ ఆ లేఖకి సమాధానం చెప్తున్నాం. సోషల్ మీడియా ఉంది, ఇప్పుడు మీడియా ఉంది, ఓపెన్గా మాట్లాడుతున్నాం కదా. లేఖలు రాయడం ఎక్కడో కూర్చొని, ఒక ఆయన హాస్పిటల్లో లేఖలు రాస్తారు, ఒక ఇంట్లో కూర్చొని పెట్టాపురం లేఖలు రాయడం, లేఖలు రాయడం కాదు సమస్య. గ్రౌండ్లో కూర్చొని పనిచేయండి. మీరు మీరు పార్టీ కోసం ఏం చేస్తున్నారు? మీరు పార్టీ కోసం ఏం చేస్తున్నారు? ఎంతమందిని చేర్చారు జనసేనలో? సార్ పలానాడు గెలుస్తున్నాను చెప్తే ఏందో, ఎక్కడెక్కడో 60-70 సీట్లు మీరే ప్రకటించేస్తారు, మీరు గెలిచిపోతారంటే కాదు కదా. రాజకీయం ఇది చాలా కీలకమైన రాజ్య ఎలక్షన్ ఈసారి, ఈ ఎలక్షన్లో తమాషలాడితే కాదు కదా. కాబట్టి మీరు లేఖలు రాస్తూనే ఉంటే మాత్రం మేము స్వీకరిస్తూ ఉంటాం, మాకేం ఇబ్బంది లేదు. కానీ ఆన్సర్ చెప్పాలి కాబట్టి, ఊరికి లేఖలు రాసి టైం వేస్ట్ చేసుకోవద్దండి. పెన్ను ఇంకు పేపర్ బొక్క అని మీరు మాట్లాడారు.